ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు బ్లౌజ్ మోడల్ క్లాసెస్లోని 39 క్లాసులు కంప్లీట్ అయిపోయినాయి. ఇది 40వ క్లాస్ అండి. దీని ముందు క్లాసెస్లోని ఏంటంటే బ్యాక్ సైడ్ ప్యాచ్ వర్క్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటనేది వివరంగా చూసాం కదా. ఈ పేపర్ క్యాన్వాస్ ఎక్కడ దొరుకుతుందండి ఏంటని అడుగుతున్నారు. నార్మల్గా మనకి లేసులు కట్ట దొరికే షాప్లో, డిపార్ట్మెంట్ స్టోర్లో కానీ లేదంటే మనకి మ్యాచింగ్ సెంటర్లో కూడా దొరుకుతుందండి. ఒకవేళ మీకు దొరకలేనప్పుడు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, అది చూసి ఒకసారి మీరు క్లిక్ చేసో చూడండి. మీకు అవైలబుల్గా ఉంటే కనుక ఆర్డర్ చేసుకోండి. మనం కటింగ్ చేసినప్పుడు పిన్నులు పెట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆ పిన్నులు ఓపెన్ చేసి రాంగ్ సైడ్ వైపు ఏంటి, రైట్ సైడ్ వైపు ఏంటి అనేది చూసుకోవాలి. ఫ్రంట్ వైపు టక్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. పిన్నులు పెట్టుకున్నాం కాబట్టి అంతా సమానంగానే ఉంది, కాబట్టి ఇప్పుడు కూడా మీరు టక్స్కి మార్కింగ్లు పెట్టేసుకోవచ్చు. 4 పొరలకి కూడా ఒకేసారి మార్కింగ్లు అయిపోతాయి. ఇంచీ టేప్ తీసుకోండి. ఇంచీ టేప్ నుంచి హుక్స్ బెల్ట్ నుంచి 3 ఇంచీల వెడల్పు మనం ఎవరికైనా సరే 3 దగ్గర పెట్టారు అంటే కనుక షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా అయినా పెట్టుకోవచ్చు. మీకు కింద రౌండ్ ఎలాగైతే తిరిగిందో అలాగే ఇంచీ టేప్తో కొల్చుకున్నారు అంటే తేడా రాదు. ఇలా ఇక్కడ హుక్స్ల దగ్గర నుంచి ఇక్కడికి 3 ఇంచీలు పెట్టుకున్న తర్వాత, దాని తర్వాత 2.5 ఇంచీలకైతే ఎవరికైనా సరే సరిపోద్ది. లేదు అనుకో, చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచీల దగ్గర మనం మార్కింగ్ పెట్టుకోవాలి హుక్స్ల దగ్గర నుంచి. దాని తర్వాత 2.5 ఇంచీలు టక్స్ కోసం అని పెట్టుకోవాలి. హెవీగా చెస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళు 3కి పెట్టుకోండి, అస్సలు లేదనుకున్న వాళ్ళు 2కి పెట్టుకోండి, లేదు మీడియం అనుకున్న వాళ్ళు 2.5కి పెట్టుకోండి. 2.5 పెట్టుకుంటే ఎవరికైనా సరే ఇంచుమించులో సరిపోవచ్చు. అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ సరిపోద్ది. మార్కింగ్ పెట్టిన దగ్గర కరెక్ట్గా 4 పొరలు పట్టుకుని కట్ చేసుకోండి. దీనివల్ల అటు ఇటు అవ్వకుండా ఉంటాయి. హుక్ పట్టీల దగ్గర మనం మార్కింగ్ చేసేటప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు షేప్ బెల్ట్ కన్నా, షేప్ బెల్ట్ వైపు ఉన్న అంచు కన్నా పై మెడ వైపు ఉన్న అంచు కొద్దిగా ఎక్కువ ఉండాలి. అలా పట్టుకుని ఒక కట్ పెట్టుకోవాలి. మీరు ఎక్కువ బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తుంటే అంచనా తెలిసిపోద్ది. కానీ పైనుంచి 8 ఇంచీలు పెట్టానన్నది మీకు నేను కొలిచి చూపిస్తాను కన్ఫ్యూజ్ లేకుండా. పైనుంచి అయితే 3 ఇంచీలు అండి, కింద నుంచి అయితే 2 ఇంచీలు వచ్చింది. నేను పెట్టిన టక్ మార్కింగ్ పైనుంచి అయితే 3, కింద నుంచి అయితే 2. అంటే కింద దానికన్నా పై అంచు మనకి 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు పిన్నులు తీసేసుకుందాం. తీసేసుకుని మనం బ్యాక్ సైడ్ ప్యాచ్ వర్క్కి లేస్ వేసుకున్నాం కాబట్టి మెడకి ఫ్రంట్ వైపు కూడా లేస్ వేసుకుందాం. దానికోసం చెప్పి ఫస్ట్ లైనింగ్ పీస్ని పక్కకు పెట్టి బ్లౌజ్ పీస్ని రాంగ్ సైడ్ ఏంటి రైట్ సైడ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. బ్లౌజ్ పీస్ శారీలో పీస్ కాబట్టి ఈజీగానే తెలిసిపోద్ది. రైట్ సైడ్ వైపు పై వైపు మనం లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. రాంగ్ వైపు కాదండి, రైట్ వైపు పెట్టుకుని మెడ స్టిచ్చింగ్ చేసుకుని మనం వెనక్కి తిప్పుకోవాలి. ఇలా సమానంగా పట్టుకుని బిగినర్స్ అయితే కనుక పిన్నులు పెట్టేసుకోండి, కదలకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా టైలరింగ్ సంబంధించిన సామాన్లన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లోని లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. పిన్నులు పెట్టుకున్నా సరే పర్లేదు, లేదంటే అలవాటు ఉన్న వాళ్ళు ఇలా కూడా మీరు స్టిచ్చింగ్ తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక పాదం ఖర్చు తీసుకుని మార్జిన్తో స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా మనం మెడ ఎలాగైతే ఉందో అలా స్టిచ్చింగ్ చేసేసుకోండి సమానంగా పెట్టుకుని. బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి మనం స్టిచ్చింగ్ చేస్తాం. ఇలా 2 మెడలు కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. కుట్టు వరకు కట్ వెళ్లకుండా చూసుకోండి. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా రివర్స్ చేసాము అంటే కనుక రివర్స్ చేసినప్పుడు నీట్గా వెనక వైపుకి వెళ్ళిపోద్ది. దాని తర్వాత పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఈ రకంగా టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇది కూడా ఇలాంటి వైపు తిప్పేసుకుని 2వ పార్ట్ కూడా టాప్ స్టిచ్ అనేది కంపల్సరిగా వేసుకున్నారు అంటే కనుక మీకు షేపు పడవకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది.
దీని తర్వాత మనం ఇటువైపు రాంగ్ సైడ్ వైపు తిప్పి లైనింగ్ పీస్ ఎలాగైతే ఉందో అలాగ అంచులంటి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ రకంగా లైనింగ్ పీస్ అంచంటే స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక మనకి లైనింగ్ పీస్ ఒరిజినల్ కటింగ్ కాబట్టి తేడా రాకుండా ఉంటుంది. మనకి దాని తర్వాత మిగిలిన బ్లౌజ్ పీస్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే కనుక అది కట్ చేసి తీసేసుకోండి. అదే రకంగా రెండో పీస్ కూడా రెడీ చేసి ఉంచుకున్న తర్వాత మనం టక్ పెట్టినవి మీకు కనిపిస్తుందా లేదా లైనింగ్ బ్లౌజ్ పీస్ దగ్గర కట్లో కొద్దిగా కనిపించట్లేదని చెప్పేసి ఇంకా నేను కట్స్ పెట్టుకుంటున్నానండి. లైనింగ్ పీస్ దగ్గర కట్ కనిపిస్తుంది కానీ బ్లౌజ్ పీస్ మనం కట్ చేయడం వల్ల ఏంటంటే కట్ కనిపించట్లేదు, మీకు కనిపించట్లేదని మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇలా కింద టక్స్ సైడ్ టక్కు మనం కటింగ్ చేసిందే కరెక్ట్గా ఉంచుకుని ఈ కట్ రెండు ఇలా పట్టుకోవాలి. కరెక్ట్గా పట్టుకుంటే మీకు ఈ రెండు కట్లు ఇలా కలుస్తాయి. కలిసిన తర్వాత కింద నుంచి ఒక 2.5 ఇంచీలకి మనం ఒక మార్కింగ్ పెట్టుకుని ఈ కట్స్ దగ్గర నుంచి ఇంచీ టేప్ని ఇలా మార్కింగ్ దగ్గర పెట్టుకుని ఇలా క్రాస్గా లైన్ గీసుకుంటే మీకు క్రాస్ వచ్చేస్తుంది. ఇక్కడ లాక్ చేసి మళ్ళీ క్రాస్ దగ్గర కూడా ఇలా లాక్ చేశారంటే కనుక కిందనున్న మెయిన్ టక్ అయిపోద్ది. ఇది కింద టక్ వల్లే మీకు షేప్ వస్తుందండి. సైడ్ కూడా ఇలా పట్టుకుని పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ పైనుంచి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ హుక్కుల వైపుది కొద్దిగా ఇలా కిందకు వస్తుంది షేప్ బెల్ట్ వైపుది, అయినా సరే అది పట్టించుకోవద్దు. పొడవ వచ్చేసి 2 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకుని పాదం ఖర్చు స్టార్ట్ చేసి సన్నగా మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్న అక్కడ వరకు వచ్చిన తర్వాత లాక్ చేసేసుకోవాలి. ఈ 2 టక్లు అయిపోయిన తర్వాత ఇలా మధ్యలో ఉంచే కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత దానికి అదే ఇలా చూసారు కదా ఇలా మనకి ఒక టక్ కనిపిస్తుంది. అది ఇలా పట్టుకుని క్లాత్ని అక్కడి నుంచి 3.5 ఇంచీల వరకు మనం టక్ పొడవు అనేది పెట్టుకోవచ్చు. 3.5 ఇంచీలకి ఇలా పాదం ఖర్చు నుంచి ఇలా స్టార్ట్ చేసి మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గరికి సన్నంగా వచ్చేసి ఇక్కడ లాక్ చేసేయాలి. ఇక్కడ సడన్గా ఇలా మార్కింగ్ దగ్గర రాకూడదండి, పైనుంచి నెమ్మదిగా సన్నంగా రావాలి. చూస్తున్నారు కదా 3 టక్లు అయిన తర్వాత మనకి షేప్ అనేది ఈ రకంగా వస్తుంది. దీని తర్వాత సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా మనం టక్స్ వేసేసుకోవాలి. ఇది అంచులేని మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత 2 టక్ని ఇలా కింద 2 కట్టింగ్లు ఇలా పట్టుకుని కింద నుంచి 2.5 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకుని ఇంచీ టేప్తో ఇలా క్రాస్గా లైన్ గీసుకుని ఇదే లైన్ మీద స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దీని తర్వాత సైడ్ ఇలా పట్టుకుని హుక్కుల దగ్గర 2 ఇంచీల దగ్గరికి ఈ పొడవు పెట్టుకుని పాదం ఖర్చు స్టార్ట్ చేసి సన్నంగా మనం పెట్టుకున్న మార్కింగ్ దగ్గరికి ఎండ్ అయిపోవాలి. దాని తర్వాత ఇలా రాంగ్ సైడ్ వైపు ఇలా చూస్తే కరెక్ట్గా 2 టక్లు ఒక పాయింట్ కలుస్తుంది. అక్కడ నుంచి పైకి ఇలా పట్టుకుని 3rd టక్ అనేది పెట్టేసుకోవాలి. ఇది 3.5 ఇంచీలు పొడవు ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 2 వైపులా కూడా మనకి టక్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి ఒకవైపు 4 లైనింగ్ పీసులు చూసాక సమానంగా వచ్చింది. టక్ పాయింట్ మెడ పాయింట్ కిందది సమానంగా రావాలి. ఇలా అయితే మీరు 2 వైపులా టక్స్ సమానంగా వేసారని అర్థం. ఇలా చెక్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్లు 4 పీసులు లైనింగ్ పీసులు ఉన్నాయండి, 2 ఏమో బ్లౌజ్ పీసులు మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఫస్ట్ బ్లౌజ్ పీసులు ఇలా పెట్టుకుని అరేంజ్ చేసుకుని బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు షేప్ బెల్ట్కి రైట్ సైడ్ వైపు ఇలా లైనింగ్ పీసులు 2 పెట్టుకోవాలి. దాని తర్వాత ఈజీగా ఇలా స్టిచ్చింగ్ చేసుకొచ్చండి. కింద నుంచి ఒక గుట్టు వేసుకుంటే సరిపోద్ది, కింద అంచు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది. రైట్ సైడ్ వైపు లైనింగ్ పీసులు పెట్టి కుట్టాం. ఇది ఇలా వెనక్కి మెడిచేటప్పటికి లైనింగ్ పీసులు లోపలికి వెళ్ళిపోతాయి. పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవడమే. మీకు బాగా అలవాటు ఉంది కుట్టడం అనుకున్న వాళ్ళు పై అంచులు కుట్టాల్సిన అవసరం లేదు, లేదు అనుకున్న వాళ్ళు ఇలా 4 వైపులా కూడా ఇలా 4 అంచులు కూడా స్టిచ్చింగ్ చేస్తారు అంటే కనుక మీరు జాయింట్ చేసినప్పుడు ఏ పొరలో కూడా జారడం అనేది జరగదు. ఇలా 4 వైపులా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇదే రకంగా ఈ షేప్ బెల్ట్ని కూడా రివర్స్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుని 4 వైపులా స్టిచ్చింగ్ కంటిన్యూ చేసేయాలి. ఇలా మనకి లైనింగ్ పీస్ ఎలాగైతే ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి మన కటింగ్ చేసుకున్న షేప్ మనకి తేడా రాకుండా ఉంటుంది.
తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కటింగ్ చేసుకుని ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు బ్లౌజ్ పీస్ని ఎలా పెట్టారంటే ఏది ఎటు వైపు అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఒక పీస్ని ఫస్ట్ అటాచ్ చేసి చూపిస్తానండి. ఇలా పట్టుకుని షేప్ బెల్ట్కి కోనలా ఉంటుంది కదా, అది కొద్దిగా ఎక్కువగా ఇటువైపు పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ కన్నా షేప్ బెల్ట్ కోన కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు పెట్టుకుని స్టార్టింగ్ చేయాలి. ఇలా కింద టక్ ఇలా మడత పెట్టి ఒక పాదం ఖర్చుతోని కుట్టుకుంటూ వచ్చేయాలి ఈ రకంగా. షేప్ బెల్ట్ వెడల్పు మీరు కరెక్ట్గా తీసుకున్నప్పుడు బ్లౌజ్ పీస్ ఒకవేళ ఎప్పుడైనా సరే ఎక్స్ట్రాగా ఉన్నా సరే కంగారు పడొద్దు, అంటే మనకి అది తక్కువ అయినట్టు కాదండి, ఎక్కువ ఉన్నట్టు. పైనుంచి కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి. షేప్ బెల్ట్ మన నడుము ఎంత ఉంటే దానికి నాలుగో వంతుకి ఇంకొక 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నాం కదా, అంటే మనం టక్స్ అన్ని పెట్టుకున్న తర్వాత పై బాడీ మనకి ఎక్కువైంది కింద ఒక 1/2 ఇంచ్, అంతే తప్ప షేప్ బెల్ట్ తక్కువ అవ్వలేదు, కంగారు పడొద్దు. ఇక్కడ ఇది చిన్నది 1/2 ఇంచ్ ఎక్కువైంది కదా, ఇది ఇప్పుడు కూడా కటింగ్ చేయొద్దని మన ఫిట్టింగ్లోనే చూసుకుందాం. అదే రకంగా ఇటువైపు కూడా షేప్ బెల్ట్ని సేమ్ అదే రకంగా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్లు అయిపోయిన తర్వాత పైనుంచి లేస్ వేసేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ అంచులకి లేస్ వేసాం కదా, అదే రకంగా మెడకి లేస్ వేసేసుకోవాలి. హుక్ పట్టీలు ఐ పట్టీలు కుట్టక ముందే మనం లేస్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అంచు అంటే లేస్ అటాచ్ చేసిన తర్వాత 2వ అంచు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇదే రకంగా ఇటువైపు అంచు కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. పళ్ళు ఉన్న వైపు స్టిచ్చింగ్ చేయకపోయినా లేస్ అటాచ్ చేయకపోయినా మీ దగ్గర తక్కువ ఉన్నప్పుడు పళ్ళు ఉన్న వైపుని అంటే మనకి లెఫ్ట్ సైడ్ వైపు లేస్ వేయకపోయినా పర్లేదు, ఒకవేళ లేస్ మీకు తక్కువ అయితే కనుక. లేదు ఉన్నదండి అనుకున్న వాళ్ళు రెండు వైపులా వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఈ రకంగా బ్లౌజ్ రెడీ చేసుకున్న తర్వాత మనం మెడ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినట్టు మిగిలిన ముక్కను చూసారా, అది మనకి హుక్ బెల్ట్లో ఐ పట్టీలుగా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేస్తే లైనింగ్ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత కనీసం ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ ఉన్నంత వరకు ఇలా చూసుకుంటే సరిపోద్ది. 1 ఇంపా ఉన్నది, 1 ఇంపా వరకు చూసుకుంటే సరిపోద్ది. ఇటువైపుది నేను హుక్కులు వేద్దాం అనుకుంటున్నాను. పైన ఒక కనీసం 1 ఇంచ్ అన్న వదిలేసి ఇలా రఫ్ చేసి లాక్ వేసుకోవాలి. ఒక పాదం ఖర్చుతోని కింద వరకు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ ఏమి ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదండి, ఇక్కడ లాక్ చేసుకుని కింద వరకు వచ్చేయడమే. దాని తర్వాత 1 ఇంచ్ కన్నా ఎక్కువ ఉంటే కనుక కటింగ్ చేసి తీసుకోండి. ఇప్పుడు కిందనున్న 1 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఈ రకంగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. ఇలా ఎంతవరకు అయితే కుట్టొచ్చిందో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా అడ్డుగా ఫస్ట్ కుట్టుకుని ఇక్కడ నుంచి ఇలా తిప్పుకొని పై అంచు కూడా ఇలా లోపల ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ కరెక్ట్గా పట్టుకుని ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చేసారు అంటే కనుక హుక్కు పట్టి అయిపోద్ది. చూస్తున్నారు కదా ఈ రకంగా. ఇలా వచ్చిన తర్వాత లేస్ వైపును కూడా ఇలా అడ్డుగా కుట్టేసి లాక్ చేసేయండి. ఫినిషింగ్ అయిపోద్ది. ఇలా హుక్ బెల్ట్ అనేది హుక్ పట్టి అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఐ పట్టి ఎలా కుట్టుకోవాలి అంటే ఐ పట్టికేమో బ్లౌజ్ పీస్ని వాడాలి. కనీసం 3.5 ఇంచులు వెడల్పు ఉండేటట్టుగా చూసుకోండి. రాంగ్ సైడ్ అంటే రాంగ్ సైడ్ వైపు బ్లౌజ్ పీస్ రాంగ్ సైడ్ బెల్ట్ వైపు రైట్ సైడ్ బ్లౌజ్ పీస్ని పెట్టి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది రివర్స్ అయ్యి బెల్ట్ తిరిగి వచ్చేటప్పటికి ఇలా ఇలా వచ్చేటప్పటికి మనకి రైట్ సైడ్కి ఫోల్డింగ్ వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకోండి. కింద అంచుని ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని దాని తర్వాత కనీసం 1.5 ఇంచ్ కన్నా సరే ఇలా ఫోల్డింగ్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఎక్కడి వరకైతే మనం కుట్టామో 1/2 ఇంచు అక్కడికి ఇలా ఆ కుట్టు మీదకి ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం మీద ఈ 2 ఫోల్డ్లు పెట్టిన తర్వాత ఫోల్డింగ్ అనేది కనీసం 1 ఇంచ్ అన్నా సరే మనకి ఉండాలి. ఈ ఫోల్డింగ్ వెడల్పు 1 ఇంచ్ అన్నా ఉండేటట్టుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఇక లాక్ చేసుకుని ఇక్కడి నుంచి కిందకి ఇటువైపు కూడా ముందే ఇలా ఫోల్డింగ్ చేసుకుని సమానంగా 1.5 ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ పెట్టి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ మన కుట్టు వరకు ఇలా వచ్చేయాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేయాలండి. ఇలా అంచంటి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా వెడల్పుగా ఒక స్టిచ్చింగ్ చేసి కిందకి కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ కిందకి లాస్ట్కి వచ్చిన తర్వాత లాక్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ రకంగా షేప్ బెల్ట్లు కట్టే అన్ని రెడీ చేసుకుని ఉంచుకోండి. చూసారు కదా, లేస్లతో పాటు ఫ్రంట్ అంతా మనకి కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక మీకు నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి, క్లాసెస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇది ఇప్పుడు మాత్రం కొద్ది కటింగ్ ఇలా తీసుకోవచ్చు, కానీ కటింగ్ చేయొద్దండి. ఫిట్టింగ్ కట్ అన్నీ అయిన తర్వాత మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్లోని హ్యాండ్స్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది మీకు నేను నెక్స్ట్ క్లాస్లోని హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలి అన్న టాపిక్ మీద మళ్ళీ కలుద్దాం.